నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, గిరిజ అనే ఒక అమ్మాయి మనకి మెయిల్ చేసింది. అంటే పట్టుదలుంటే ఏదైనా సాధించవచ్చు, కానీ మనం ఏదైనా సాధించాలి అనే ఒక తపనలో కుటుంబ సభ్యులకి మనం ఏం చెప్తున్నాం, ఏం చెప్పట్లేదు. అందులో ఒక ఫ్యామిలీ వచ్చాక ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎటువంటి అరమరకలు ఉండకూడదు అనే మినిమం ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా నా మనసుకు తోచింది నేను చేసేస్తాను, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. కానీ ఈ కాన్సెప్ట్ ఎక్కువ చూస్తున్నాం కదా కళ్యాణ్ గారు మనం. నాకు ఏదనిపిస్తే అది చేసేయటం, నేను అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనుకోవటం, అయ్యో నేను ఇలా జరుగుతుంది అనుకోలేదు, అలా అవుతుంది అనుకోలేదు అనటం. ఇది అంటారు చూడండి, చేతులు కాల కాకులు పట్టుకోండి, అట్లానే ఉన్నారండి. పెళ్ళైన వాళ్ళు అట్లానే ఉన్నారు, యూత్ అట్లానే ఉన్నారు. అలాంటి ఒక ఇష్యూ గిరిజ మన దాకా తీసుకొచ్చింది కళ్యాణ్ గారు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ. ఓకే, చాలా చిన్న విషయం అండి, ముందుగానే మీకు చెప్తున్నా. అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళొచ్చు, కానీ క్వశ్చన్ మార్క్ వచ్చేసింది వాళ్ళిద్దరి మధ్యన. లేదు లేదు, డెఫినెట్గా మీతో మాట్లాడించాలి అనిపించి ఇమీడియట్గా ఈరోజు నేను అమ్మాయితో మాట్లాడతానని చెప్పాను. మరి కాల్ చేయనండి. చేయండి చేయండి. గిరిజ అండి మాట్లాడేది? అవును మేడం, మీరెవరు? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. ఓకే, నమస్తే మేడం. నమస్తే గిరిజ గారు, మీ గురించి చాలా బ్రీఫ్గా చెప్పాను నేను, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. నమస్తే సార్. ఒకసారి మాట్లాడండి డీటెయిల్డ్గా. చెప్పండి అమ్మా గిరిజ, సమస్య ఏంటి, ఎవరిది? సార్, నాదే సార్. మాకు 4 ఇయర్స్ అవుతుంది మేడం పెళ్ళయ్యి. మా ఆయన గారు చాలా మంచివారు, మా అత్త మా మామగారు కూడా చాలా మంచివారు. సంతోషం, చాలా హ్యాపీగా ఉంటాం. ఇంట్లో ఏదైనా సరే ఆయన గారు చూసుకుంటారు, మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, బాబుని కానీ నన్ను కానీ. మరి సమస్య ఏంటమ్మా? చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే చాలా ఇష్టం సార్. ఆ ఇష్టంతో పెళ్ళైన తర్వాత ఫోన్స్ ద్వారా చదువుకున్నాను సార్. నేను బాగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అబ్బా, చాలా ఎగ్జామ్స్ రాసావమ్మా లేదంటే ఫస్ట్ టైం? అవును, చాలా ఎగ్జామ్స్ రాసాను సార్. ఎగ్జామ్స్ రాసిన తర్వాత క్వాలిఫికేషన్ బట్టి నా గవర్నమెంట్ జాబ్ ఇచ్చారు సార్. వెరీ గుడ్ అమ్మా. అది మా ఆయన గారికి సర్ప్రైజ్ చేద్దామని చెప్పాను సార్. దానికి అది నచ్చలేదు. కాదుమా, సరే నువ్వు చెప్పలేదు దానికి కోపం ఉండొచ్చు, కానీ మంచి విషయమే కదా, ఇద్దరు ఇద్దరు సంపాదించుకోవటం చాలా ఆనందించదగ్గ విషయం. అందులో గవర్నమెంట్ ఉద్యోగం అంటే మాటల, ఆయనకి ఎందుకు ఫీల్ అయ్యారు? అతను ఎందుకు ఫీల్ అయ్యారు అమ్మ? ఒక నిమిషానా గిరిజ, అతను ఎందుకు ఫీల్ అయ్యారు అనే దానికంటే అసలు అతనికి చెప్పకుండా ఎలా ప్రిపేర్ అయ్యో, అసలు అంత అవసరం ఏముంది అసలు అతనికి చెప్పకుండా ప్రిపేర్ అంటే, చెప్తే ఒప్పుకోడు అతను? అవును సార్, ఒప్పుకోడు. తనే సంపాదించాలి, తనే కట్టాలి, నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనీకూడదు. అది ఎప్పుడు కాన్సెప్ట్? ఇప్పుడా, పెళ్లికి ముందుదేనా, పెళ్లైన కొత్తలో? ముందే సార్, పెళ్లికి ముందే చెప్పారు. సంపాదనే నేనే సంపాదిస్తాను, నేనే చూసుకుంటా మిమ్మల్ని, మీరు ఇంట్లో నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పని లేదు. నేనే జాబ్ చేస్తాను, నిన్ను పోషించుతాను. అంటే అది ఒక విధంగా చెప్పాలి అంటే సంతోషమే, కానీ మరి అది నీకు నచ్చదమ్మా? అంటే కొంతమంది ఆడవాళ్ళు అది కూడా చాలా హ్యాపీగా తీసుకుంటారు. అరే అన్ని సుఖాలు సౌఖ్యాలు ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛలన్నీ నా భర్త ఇస్తున్నాడు కదా, నేను ఇంట్లోంచి గడపలో బయట అడుగు కూడా పెట్టక్కర్లే, పిల్లల్ని చూసుకుంటే చాలా అని అనుకుంటారు. మరి నీ ఇష్టం ఆ ఇష్టం ఏమైనా చెప్పావమ్మా అప్పుడు, అంటే పెళ్ళైనప్పుడు? కొత్తలో చెప్పలేదు సార్, చెప్పలేదు. మరి చెప్పాలి కదా, నాకు చదువుకోవటం ఇష్టం, ఉద్యోగం చేయటం ఇష్టం అని నువ్వు ఎందుకు చెప్పలేదు? చెప్పనివ్వలేదు సార్, ఇక చెప్పనివ్వలేదు. తన మాటే చెప్పేశారు, తన మాట మీదే ఉండాలి అన్నారు. నేను ఇక పెళ్ళైన తర్వాత బాబు పుట్టిన తర్వాత బాబుని స్కూల్లో జాయిన్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ చిన్న స్పేస్ కొంచెం టైం ఉండేది, కొద్దిగా టైం ఉండేది వ్యవధి. నీకు మిగతా పనులన్నీ అయిపోక అయిపోయిన తర్వాత మధ్యలో నాకు కొంచెం టైం ఉండేది, బాగా కష్టపడి చదువుకొని జాబ్ కూడా వచ్చింది సార్. ఓకే, అక్కడ వరకు అన్ని నువ్వే నీ ఒంటి చేతి మీద నడిచిన ఏది కూడా నేనే చేసుకున్నాను సార్. తనకు తెలియదు నాకు జాబ్ వచ్చిందని, సర్ప్రైజ్ చేసిందా కూడా తనకి తెలియదు. సో అతను ఏమన్నాడు అమ్మా, కోప్పడ్డా, కొద్దిగా సంతోషించాడా, మౌనంగా? నువ్వు జాబ్ చేయడానికి వీల్లేదు, అసలు నువ్వు చదువుకోవడమే తప్పు నాకు తెలియకుండా, మళ్ళీ ఎగ్జామ్స్ రాయటం తప్పు, మీకు జాబ్ వచ్చిందని నాకు చెప్పకుండా ఇంత చేసి నాకు సర్ప్రైజ్ ఇవ్వటం ఇంకా పెద్ద తప్పు. ఎందుకు అంత వ్యతిరేకత? బాబు నేను కష్టపడి జాబ్ చేసి వస్తాను, నీకేంటి అంత అవసరం? బాబుని నన్ను చూసుకొని నీ ఇంట్లో పని నువ్వు చూసుకో చాలు నీకు. అది కానీ పనులు ఎక్కడ నెగ్లెక్ట్ అవ్వలేదు కదమ్మా, నువ్వు ఏమన్నావు ఇందాక అన్ని పనులు అయిపోగా మిగిలినటువంటి టైంలోనే నేను. అవును సార్, బాబుని స్కూల్ కి పంపించుకోవడం, ఉదయాన్నే లేవడం, తన ఆఫీస్ కి రెడీ చేయడం, తన ఆఫీస్ కి వెళ్ళడం, లంచ్ ప్రిపేర్ చేయడం, బాబుని స్కూల్ కి పంపించుకోవడం, ఇవన్నీ చేసి వాళ్ళు ఈవినింగ్ వచ్చే ఆ కొంచెం టైంలోనే సార్ నేను ఇదంతా ప్రిపేర్ చేసుకొని నన్ను నేను
తల్లి నువ్వు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయటం కంటే ఇదంతా గోప్యంగా ఉంచావని కోపంగా ఉన్నాడే మాత్రం. తనకి నేను జాబ్ చేయటమే ఇష్టం లేదంట సార్. అది పాయింట్ నెంబర్ వన్. అది పెళ్ళి అది ఫస్టే చెప్పారు కదా మీకు. నువ్వు అంటే నువ్వు ఏమనుకున్నావు అమ్మా, అంటే జాబ్ తెస్తే కనుక ఇవన్నీ కనుమరుగు అయిపోతాయి, హ్యాపీ ఫీల్ అయిపోయి నీకు సన్మానం చేస్తాడు అనుకున్నావా? అంతే అనుకున్నాను సార్, హ్యాపీగా ఫీల్ అవుతారు, తను సాధించిందని చిన్న నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తారేమో అనుకున్నా, కానీ ఇలా కోప తెచ్చుకొని అసలు పెద్ద గొడవ చేస్తారని. 90% మగాళ్ళు అలాగే చేస్తుండేవారు, మీ ఆయన 10% లో ఉన్నాడు. సరే ఇప్పుడు ఏంటమ్మా పరిస్థితి, ఇప్పుడు ఇంకా ఏమైంది? అక్కడ కోపం తెచ్చుకుని కోపం చల్లారింది, నువ్వు జాబ్ జాయిన్ అయ్యావా? కోపం జాయిన్ అయ్యాను సార్, జాయిన్ అయ్యాను. నేను 1 ఇయర్ నుంచి జాబ్ కూడా జాయిన్ అయ్యాను, 1 ఇయర్ నుంచి జాబ్ చేస్తున్నాను, సాలరీ వస్తుంది, నేను బాబుని చూసుకుంటున్నాను, తన ఆఫీస్కి వెళ్తున్నాను. తను ఏంటంటే నేను ఇంట్లో ఏదన్నా అవసరాలకు, బాబుకైనా ఇంట్లో అవసరాలు ఏదన్నా లేదు అన్నప్పుడు నా మనీతో నా సాలరీతో తీసుకొచ్చి ఇది కొన్నాను అంటే చాలు సార్, వెంటనే తన మనీ తీసుకొచ్చి నీ ఏమి నాకు అవసరం లేదు, నువ్వు కొన్న వాటికి సరిపోని మనీ ఇదిగో అని అందులో బాక్స్ లో పెడతాడు సార్. ఒక బాక్స్ లో వేసేస్తాడా ఖర్చు? ఒక బాక్స్ లో వేసేస్తాడు. నేను బాబు కొన్నా అందులోనే వేస్తాడు, ఇంట్లో ఏదన్నా కొనుక్కున్నా సరుకులు వస్తువులు ఏదన్నా కొన్నా బాక్స్ లో వేస్తాడు మనీ. అంటే నువ్వు ఉద్యోగానికి వెళ్ళకూడదు, ఒకప్పుడు ఉద్యోగానికి వెళ్ళినా కూడా ఫ్రీగా చేయాలా? నేను సంపాదించిన రూపాయి కనీసం నేను కన్న కొడుక్కు కూడా పెట్టుకునే పని లేదంటారు సార్. పనిష్మెంట్ అన్నమాట. అంటే అమ్మ ఎంత డిస్కషన్ జరిగింది గిరిజా, ఓకే ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వస్తే కనుక వదులుకోమని ప్రెషర్ ఏమైనా పెట్టాడా, లేదంటే ఎలాగే సంపాదించావు కదా నీ కర్మ నువ్వు పో అన్నాడా? లేదు సార్, కొన్ని రోజులు గొడవ అయ్యింది, నువ్వు జాబ్ చేయడానికి వీల్లేదు, నేను మిమ్మల్ని హ్యాండిల్ చేసుకోగలను, నేను బాబుని చూసుకుంటాను, మిమ్మల్ని కూడా చూసుకుంటాను, నా మీద ట్రస్ట్ పెట్టండి ప్లీజ్ ప్లీజ్ అని తను రిక్వెస్ట్ చేసుకున్నాక తను నాతో మాట్లాడట్లేదు. ఇక్కడ ఈ పని అవ్వలేదు, ఆ పని అవ్వలేదు, లేదు ఇది చేయలేదు, నువ్వు అది చేయలేదు, ఇలాంటి అది కూడా లేదు మేడం. నేను అన్ని ఎవ్రీడే ఎనీ టైం తనకు అన్ని కంప్లీట్ చేస్తాను. కూర్చున్న తర్వాతే బాబుని మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసుకొని పంపించుకొని నేను ఆఫీస్కి వెళ్ళి నా జాబ్ నేను చేసుకొని ఈవినింగ్ రాగానే తనకి చేయాల్సినవి చేసి బాబుకి చేయాల్సినవి చేసి నేను ఎక్కడ ఇబ్బంది కలిగించట్లేదు మేడం. స్టెప్ డౌన్ అవ్వలేదు, ఫ్యామిలీకి చేయాల్సిన ఎఫెక్ట్స్ అని నేను చేస్తున్నాను, తనకి చేయాల్సిన బాధ్యత నేను చేస్తున్నాను, ఒక భర్తకి చేయాల్సిన ఏం లేదు. అతను గీసిన లక్ష్మణ్ రేఖ ఈ అమ్మాయి దాటింది అన్నది ఒకటే పట్టుదల ఇక్కడ, అంతే కదమ్మా? అంతే సార్. అతను కాన్సెప్ట్ ఏంటంటే ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదు, ఇంట్లో పిల్లలు నేను చెప్పేశాను, నా సాలరీ నా సంపాదన నా కష్టం నా భార్య నా పిల్లలు ఇదే నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి, నేను అంత ఇచ్చానో అంతే వాడాలి ఇంట్లో, నీ మనీతో నువ్వేం తెచ్చినా నాకు అయ్యొద్దు, నేను అది తీసుకోను నా కొడుకైనా సరే అని నేను బాబుకు సంబంధించింది ఏదైనా కొన్నా తను వెంటనే ఆ మనీ తీసుకొచ్చేస్తాడు, ఆ బాక్స్ లో వేసేస్తాడు, నా కళ్ళు ముందు వేసేస్తాడు. కాదమ్మా వాళ్ళ పేరెంట్స్ సంగతి ఏంటి? వాళ్ళ డాడీ ఆల్రెడీ రిటైర్ అయ్యాడు, జాబ్ గవర్నమెంట్ జాబ్, వాళ్ళ మదరు రీసెంట్ గానే రిటైర్మెంట్ తీసుకున్నారు, వాళ్ళకు ప్రైవేట్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నారు, తిను జాబే, నేనెందుకు చేయకూడదు? పెళ్ళం ఉద్యోగం చేయకూడదు కాన్సెప్ట్ ఇలా కూడా ఉన్నారా? కాదమ్మా అది అడిగావా మరి, మీ అక్క చేస్తుంది? అడిగాను, అడిగాను సార్, అడిగితే నాకు ఉండాల్సింది నాకు ఉంటాయి, నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే పని లేదు, అయినా నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒక మాట, ఇప్పుడు జనరల్ గా ఇతనికి ఉద్యోగం అని ఈ అంశాలన్నీ పక్కన పెట్టి జనరల్ గా నీకు కావాల్సినటువంటి స్వేచ్ఛ ఫ్రీడమ్ బయటకు వెళ్ళటానికి నలుగురిలో ఉండటానికి ఇస్తాడా, లేదంటే కొద్దిగా ఏమైనా అనుమానం అనేది ఏమైనా ఉందా? లేదు లేదు సార్, చాలా హ్యాపీగా చాలా బాగా చూసుకుంటాను నన్ను, తీసుకెళ్దామని నేను అడక తల్లి తను తెలుసుకొని తీసుకెళ్తాడు నన్ను బాబుని. కాదమ్మా ఉద్యోగం సంపాదించి నువ్వు నరకంలోకి వెళ్ళావా స్వర్గంలోకి వెళ్ళావా అనేది ఇక్కడ ప్రశ్న కదా, అంతేనా? అంతే సార్, అంతే. అందమైన జీవితం దాకా ఎందుకు వచ్చారమ్మా? ఏం లేదు మేడం, మీరు ఒప్పించండి మేడం, నేను జాబ్ చేసుకుంటాను. అమ్మా రెండిట్లో ఒకటే సాధ్యం అనుకో, ఆ పరిస్థితి వస్తే ఏం చేద్దాం, ముందుగా నువ్వు మనం అనుకుని అప్పుడు అతనితో మాట్లాడదాం. అతనేమి అగైనిస్ట్ కాదు, ఇప్పుడు తను చెప్పినట్లుగా గిరిజ చెప్పినట్లుగా వైఫై చేయకూడదని ఇట్లా పర్టికులర్ గా పెట్టుకుంటారా కళ్యాణ్ గారు? అంటే వెనకాల థాట్స్ ఎలా ఉన్నాయో కూడా మనం చూడాలి జయ గారు. అంటే ఏంటంటే ఉద్యోగం చేయటం అనేది డబ్బులు నేను ఆల్రెడీ సంపాదిస్తున్నాను, మనకు ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇది అనవసరమేనా, లేదంటే ఆడవాళ్ళు బయటకు వెళ్తే కనుక లేనిపోని తెలివితేటలు వస్తాయి, అప్పుడు ఇంకో విధంగా ప్రవర్తిస్తారనేదా? మూడోది ఏంటంటే బయట ప్రపంచంలో ఇన్సెక్యూరిటీ అభద్రత ఎక్కువ ఉంది కాబట్టి అనవసరంగా తెలియని దాన్ని నువ్వు అందులోకి వెళ్ళి చిక్కుపోతావు అనేటటువంటి భయమా? చాలా ఉంటాయి. బహుశా అతను విప్పి చెప్పట్లేదు. ఎందుకు విప్పి చెప్పట్లేదు అంటే కనుక బహుశా నేను చెప్పాను పెళ్లికి ముందే, నేను రూల్ గీశాను, ఇప్పుడు నేను కారణాలు చెప్పాల్సిన అవసరం, రూల్ని పాటించావు ఉండుంటే కనుక సరిపోయి ఉండదు, లేదంటే పెళ్లికి ముందే ఈ కారణం చెప్పుంటే కనుక అసలు పెళ్ళే జరగబోయి ఉండేది అనే కాన్సెప్ట్ అతనికి ఉండుంటది. చూద్దాం మాట్లాడదాం మరి.
నేను ఏదనుకుంటే అది జరగాలి అట్లా అదే యాటిట్యూడ్ లో ఉండేసరికి అందమైన జీవితం దాకా వస్తున్నారు. లేదు నాకు ఇష్టం లేదు. ప్లీజ్ అండి బాబు పిల్ల బాబు కోసం అయినా ఒప్పుకోవచ్చు కదా. లేదు లేదు గవర్నమెంట్ జాబ్ అండి గవర్నమెంట్ జాబ్ ఎంతో మందికి ఎంతో చేసుకుంటే కానీ రాదు కానీ నాకు వచ్చింది కదండి. మీది ప్రైవేట్ జాబ్ కదా ఈ రోజుల్లో ఏది నమ్మలేము ఏ సిచ్యువేషన్ ఎలా మారిందో తెలియదు కదా నాది పర్మనెంట్ కదా జాబ్ చేసుకుంటానండి ప్లీజ్. నాకు ఇష్టం లేదు అని చెప్తున్నాను. 1 ఇయర్ బట్టి అడుగుతున్నాను మిమ్మల్ని ఇంతవరకు నాతో సరిగ్గా మాట్లాడలేదు మీరు. నేను కొన్నా కానీ మనీ పెడుతున్నారు నాకు అది నచ్చట్లేదు. నాకు రెండూ కావాలండి మీరు కావాలి జాబ్ కావాలి బాబు కావాలి మన ఫ్యామిలీ కావాలి మన ఫ్యూచర్ కూడా కావాలి. గిరిజ పని చేయకూడదు అనే కారణం ఏంటి నీకు? మీ అమ్మగారు చేస్తున్నారు మీ చెల్లి చేస్తున్నారు ఒక తల్లి ఒక చెల్లి చేయడానికి ఒక భార్య చేయడానికి డిఫరెన్స్ ఏంటి? ఎందుకు నచ్చదు? అదే కారణం లేదు కళ్యాణ్ గారు. నచ్చకపోవటానికి కారణం ఏంటి నాన్న? అంటే నీ గీత దాటిందనా నీ మాట దాటిందనా ఏంటి కారణం? నీ సిచ్యువేషన్స్ జల్లంగా ఉండే. ఏం సిచ్యువేషన్స్ ఉన్నాయ్యా? మేమందరూ ఉద్యోగాలు చేసుకోవట్లా? అనుమానాలా భయాలా కోపాలా? లేదు కాదు నాన్న. ఇప్పుడు 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 అమ్మాయి ఉద్యోగం చేసుకోవచ్చా చేయకూడదా ఏంటి? చేయకూడదు సార్. అమ్మాయి ఉద్యోగం చేయకూడదు. ఒకప్పుడు ఉద్యోగం చేస్తే పరిస్థితి ఏంటి ఇంట్లో? డివోర్స్ ఇచ్చేస్తాను సార్ నేనైతే. ఈ విషయం నేను ఇంకా ఆలోచించాను నీకు చెప్పేశాను ఆల్రెడీ. నువ్వు ఇక ప్రతిసారి ఇదే అడుగుతున్నావు నన్ను. నేను జాబే కదా చేస్తానన్నాను. లేదు నాకు ఇష్టం లేదు. నా మాట నీకు తెలియదా? తెలుసు చేస్తున్నాను నన్ను. లేదు నేను అనేది అదే నేనంటే మీకు అంత ఇష్టం కదా. ఈ 4 ఇయర్స్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఎందుకు నా ఇష్టాన్ని ఎందుకు కాదంటున్నారు? ఇంతవరకు కాదనలేదు కదా. అసలు నాకు ఇష్టం లేదు. ఎందుకు? డివోర్స్ కావాలా? నాకు డివోర్స్ వద్దు. నాకు మీరు కావాలి జాబ్ కావాలి బాబు కావాలి మన ఫ్యామిలీ కావాలి ఏదైనా ఒకటే. లేదు నాకు జాబ్ బాబు నేనే చూసుకుంటా నా దగ్గరే ఉంటాడు బాబు కూడా. లేదు బాబు కావాలి నువ్వు కూడా కావాలి కార్తిక్. నేను కూడా కావాలంటే బాబు కావాలంటే నీ జాబ్ చేయాలి. కార్తిక్ నీ కారణాలు ఏంటో చెప్పు నాన్న విడమర్చి చెప్పు దాన్ని బట్టి ఏం చేయాలో మేము ఆలోచిస్తాం. సార్ మా అమ్మ స్కూల్ టీచర్ సార్. అవును తెలుసు. మాకేమో జాబ్. ఓకే వీళ్ళిద్దరు ప్రాబ్లమ్స్ చాలా. అంటే ఏంటి ప్రాబ్లమ్స్ అంటే ఏంటి? అంటే ఉద్యోగంలో ఉండే మిగతా మిగతా మగవాళ్ళ వల్ల ఎటువంటి హైయర్ ఆఫీషియల్స్ వల్ల ప్రాబ్లమ్స్? ఏంటి ఆ ప్రాబ్లమ్? మగవాళ్ళ వల్ల బయట వెళ్ళి మళ్ళీ ఇంటికి వస్తారో రారో అదొక ఇబ్బంది. కానీ ఇప్పుడు అదే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఎన్నో కొన్ని లక్షల మంది ఆడవాళ్ళు ఈ రోజు పనులు చేసుకుంటున్నారు కుటుంబాన్ని నిలబెడుతున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు. కానీ ఆ అమ్మాయి కంటూ అదొక హాబీ అదొక ఇంట్రెస్ట్ ఒక ప్యాషన్ చిన్ననాటి తన కోరిక. నీ భార్య ఇప్పటి వరకు నీకేమి ఒక గొంతెత్తి ఒక కోరిక కూడా కోరలేదు. తను కోరుకునేటటువంటి ఒకే ఒక కోరిక ఏంటంటే నన్ను ఉద్యోగం చేసుకోనివ్వండి. నీ భయాలు అలాంటివి ఏమన్నా ఉంటే కనుక ఆ భయాలు నిర్మూలించడానికి నీకుండే అనుమానాలు నిర్మూలించడానికి ఇటువంటి అంశాలు ఎక్కడన్నా ఉంటే కనుక దాని ఎగ్జాంపుల్స్ బట్టి నీ మనసు మార్చడానికి నేను రెడీగా ఉన్నాను. దీనికి మీ జీవితానికి ముడి పెట్టకండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక పిల్లవాడిని కన్నారు. ఆ బాబు మీ ఇద్దరు వైపు ఒక ఆశగా చూస్తున్నాడు. ఇంట్లో వాతావరణం బాగాలేదు. అమ్మ నాన్నతో మాట్లాడదు నాన్న అమ్మతో మాట్లాడదు. ఉదయం అంతా డే కేర్లో వదులుతారు. సాయంత్రం వేయించేటప్పటికి ఈ ఉక్కిరి బిక్కిరి వాతావరణం. ఇందులో ఆ పిల్లవాడు ఎలా ఎదుగుతాడు? వాడు వాడికి ఎటువంటి మానసిక పరివర్తన వస్తుంది? ఎటువంటి మానసిక పరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది? భవిష్యత్తులో వాడు ఎలా ఆరోగ్యంగా ఉంటారు? ఇప్పుడు మీరు ఏది ఆలోచించినా ఆ పిల్లవాడి భవిష్యత్తు దృష్ట్యా ఆలోచించాలి. ఏం పెద్ద తప్పు పని చేస్తుంది ఆ అమ్మాయి? నీకేదో భయంకరమైనటువంటి ఆలోచనలు అనుమానాలు నీ బ్రెయిన్లో ఉన్నాయి. అవి కరెక్ట్ కాదు. అవి కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులకి దగ్గరగా లేదు. ఆడపిల్ల ఆడపిల్లగా తనగా తనకు తానుగా చూసుకునేటటువంటి కెపాసిటీ తనకుంది. ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఉంది. సమాజం అంత బొడ్డి బారిపోలేదు. సొసైటీలో జాబ్ చూసి ఒక్కసారి నేను చేసే జాబ్ చూసి నువ్వు నన్ను వద్దు చెయ్యాలా వద్దు అనేది నువ్వు డిసైడ్ చేస్తున్నావు. ఆఫీస్ కి తీసుకెళ్ళి కానీ నాకు జాబ్ చేయడం నువ్వు జాబ్ చేయడం నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు. అమ్మ గిరిజ మరి అతను అతను పాడిందే పాటగా ఉంది. మరి ఇదే పాట రోజు మీ ఇంట్లో వినిపించేది కూడా?
అవును సార్, అందుకనే సార్ మిమ్మల్ని అప్రోచ్ చేయాలి. కాదమ్మా గిరిజ, ఒక కారణం కూడా చెప్పట్లా అతను. సమస్య ఏంటంటే, ఇప్పుడు మీరు చాలా మంచి మాట అన్నారు. సహజసిద్ధంగా మనకు అందమైన జీవితంలో వచ్చే ప్రతి కాల్కి ఒక బలమైనటువంటి కారణం ఉంటుంది. ఇక్కడ మనకి కార్తిక్ తో మాట్లాడుతుంటే ఏంటంటే, అతను పాడిందే పాటగా ఉంది, ఐదర్ ఇక్కడ రెండు అయి ఉండాలి, చాలా కారణాలు ఉన్నాయి, విచిత్రమైన కారణాలు ఉన్నాయి, పబ్లిక్గా ఆ కారణాలు చెప్తే నవ్వుకునే కారణాలు ఉన్నాయి అనే ఆలోచనతో అన్నా చెప్పుకోండి ఉండాలి. లేదంటే కారణాలు లేవు, సింపుల్గా నాకు ఒక ఫిక్స్డ్ ఐడియాతో పెళ్లికి ముందు నేను ఒక డిజైన్ చేశాను, ఆ డిజైన్లో నువ్వు ఫిట్ అవ్వాలి అనే మొండి వైఖరైనా అయి ఉండొచ్చు. సరే, ఏదైనా కార్తీక్ ఉన్నావు నాన్న లైన్లో? రెండే నిమిషాలు విన్నానా, నీకంటే ఇంతకంటే భయంకరంగా ఆలోచించి ఒక ఫిక్స్డ్ కాన్సెప్ట్ ఐడియాతో ముందుకెళ్లేటటువంటి వాళ్ళని ఎంతో మందిని నేను మార్చాను. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఏమీ లేదు, ఒకటి మగాడు అనేటప్పటికీ ఒక మేల్ ఈగో ఉంటుంది, అందులో ఏంటంటే ముందుగానే నువ్వు ఒక కండిషన్ పెట్టి ఆ కండిషన్ ఈ అమ్మాయి దాటేటప్పటికీ అందులో సీక్రెట్గా 4 సంవత్సరాల పాటు పుస్తకాలు లేకుండానే ఆన్లైన్లో చదువుకుని ఎగ్జామ్ రాసేసి జాబ్ కొట్టిన తర్వాత భర్తకు సర్ప్రైజ్ చేసి నా కెపాసిటీ ఇది అని చెప్పి గొప్పగా నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి ఆ అమ్మాయి రివర్స్లో ఆలోచించింది, ఆ రివర్స్ కాస్త అమ్మాయికి బిడ్స్ కొట్టింది. ఇదేమైంది అంటే కనుక నువ్వేమనుకున్నావు అంటే కనుక నువ్వు జాబ్ సంపాదిస్తే ఏంటి, అవన్నీ సంపాదిస్తే ఏంటి, అసలు సీక్రెట్గా ఎందుకు పెట్టావు, నేను కాదనుకున్నది నువ్వు ఎందుకు చేసావు, ఇప్పుడు జాబ్ సంపాదిస్తే ఏంటి, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతానేంటి, ఇంకో కింగ్ అవుతానేంటి, నాకు అనవసరం అని నువ్వు కాన్సెప్ట్లోకి ఉన్నావు. ఇక్కడ ఏంటంటే ఈరోజు ఆ అమ్మాయి చేసిన తప్పు అనేది తను ఒప్పుకుంటుంది. ఒక్కసారి ఇంకో యాంగిల్లో ఇంకో పాత్వేలో ఆలోచించు. ఈరోజు నీకంటూ ఏవైతే కోరికలు ఉన్నాయో అవే కోరికలు ఆ అమ్మాయికి కూడా ఉన్నాయి. ఏదో ఒకటి ఒకటి జీవితంలో సాధించాలని చిన్ననాటి కోరిక, ఒకే ఒక కోరిక నాన్న, దీనికి మించినటువంటి కోరికలు ఏమీ లేవు. 4 ఇయర్స్ పాటు నువ్వు కూడా చాలా బాగా చూసుకున్నావు, ఎటువంటి లోపం లేదు, ఆ అమ్మాయి కూడా 110% హ్యాపీ. ఈ 4 ఇయర్స్ బట్టి నీ మీద ఒక్క కంప్లైంట్ కూడా లేదు. తను ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఉద్యోగం ఉంచాలా ఓడవాలా బయటికి రావాలా అనేది. ఒకప్పుడు ఆ అమ్మాయి ఉద్యోగం నుంచి నేను బయటకు వస్తానన్నా కూడా ఎవరు సమర్థించరు, మేము కూడా సమర్థించడం, వాస్తవానికి నువ్వు కూడా నీ మనస్సాక్షి కూడా సమర్థించదు. తాత్కాలికంగా అమ్మాయి ఉద్యోగం నుంచి బయటకు వస్తే కనుక కార్తీక్ ఏమైనా హర్షిస్తాడేమో, కానీ రేపొద్దున ఇదేంటబ్బా 4 విధాలుగా మాట్లాడుకుంటారు, ఏంటయ్యా మీ ఆవిడ గవర్నమెంట్ జాబ్ వచ్చిందంట, నీకు ఇష్టం లేక నీ కష్టం మార్పించేవంట, మేము నానా తంటాలు పడుతున్నాం, సంవత్సరాల కొద్ది ఎగ్జాములు రాస్తున్నాం, ఏజ్లు భారైపోతున్నాయి, మా గవర్నమెంట్ జాబులు రావట్లేదు, ఉద్యోగం సంపాదించి ఆ విధంగా నీ సపోర్ట్ లేకుండా ఉద్యోగం సంపాదించినటువంటి ఒక ఆడపల్లి చేత ఉద్యోగం ఎలా మానిపిస్తావా అని చెప్పి అంటే కనుక అది నీకే చిన్నచూపుగా ఉంటుంది నాన్న. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మనందరికీ కోరికలు ఉంటాయి, మనందరికీ ఆలోచనలు ఉంటాయి. అంతవరకు ఎందుకు ఇదే పంచాయతీలో నేను జయ గారు ఉంటాం, నువ్వు కావాలంటే మీ అమ్మగారిని మీ సిస్టర్ని లైన్ కలుపు, వాళ్ళు హర్షిస్తే కనుక మేము ఇద్దరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాం, మేమే తప్పని మేము ఒప్పుకుంటాం. మీ అమ్మగారు మీ సిస్టరు ఇంతకాలం బట్టి ఉద్యోగం చేస్తున్నారు, 125,000 సమస్యలు చూశారు అని అన్నాం, ఆ తంటాల వల్ల అనుభవాల వల్ల వాళ్ళు ఒక మెచ్యూరిటీ అనుభవం పెరుగుతుంది, ఒక ఆలోచన శక్తి పెరుగుతుంది, పిల్లల్ని పెంచేటటువంటి విధానాల్లో మార్పు వస్తుంది, కష్టం అంటే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అంతేగాని గూట్లో పక్షిలాగా 4 గోళ్ల మంచిని ఉంచేసి సమాజానికి ఎక్స్పోజ్ చేస్తే ఆడవాళ్ళు చెడిపోతారు, పాడైపోతారు, పక్కతో పడతారు, మగాళ్ళు ఏదో చేసేస్తారు, బాసులు ఇబ్బందులు పెట్టేస్తారంటే ఇబ్బందులు పెట్టకుండా నీ జీవితం ఎక్కడది నాన్న. నువ్వు పడలేదా నువ్వు చేసేటటువంటి ఉద్యోగంలో? ఎక్స్పోజర్ మేక్స్ యూ మోర్ మెచ్యూర్. నువ్వు బయటకు వెళ్ళి ఎక్స్పోజ్ అవుతే కనుక నీ ఆలోచన శక్తి పెరుగుతుంది, నువ్వు జీవన విధాన శైలిలో మార్పులు తెచ్చుకుంటావు, పిల్లల్ని ఎలా పెంచాలో నీకు అర్థమవుతుంది. ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇది కేవలం డబ్బు గురించే కాదు, ఆ అమ్మాయి ఉద్యోగం చేసి సంపాదించినంత మాత్రమే మగాడిగా నిన్ను తక్కువ చేయటం కూడా కాదు. దయచేసి ఈ ఆలోచనలు మలుపు తిప్పుకుని మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయి. దీనికి మించి ఆలోచనలు అనుమానాలు నీకేమైనా ఉంటే ప్లీజ్ వెల్కమ్, నా దగ్గరికి రా, కూర్చుని మాట్లాడుకుందాం. అంతేగాని ఆ అమ్మాయికి అదా ఇదా అని చూసి చేసుకోమని చెప్పి మీద కత్తి పెట్టద్దు నాన్న, అది తప్పది, అది జీవితం. నన్ను కలు, కానీ దానికి ముందు ఏంటంటున్నానంటే దానికి దీనికి ముడుకు పెట్టకు. ఒక్కసారి కనువిప్పు, చాలా నేరో మైండెడ్ గా ఆలోచిస్తున్నావు, చాలా ఫిక్స్డ్ గా ఆలోచిస్తున్నావు, నువ్వు బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించాలి. రైట్ 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 గుడ్ నానా, ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. అమ్మా నువ్వు కూడా రా గిరిజా, నేను అపాయింట్మెంట్ టైం పాటిస్తాను, ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే అతనికి ఉండేటటువంటి మిస్కాన్సెప్షన్స్ అనుమానాలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి, ఫ్యామిలీని కూడా విడిపోవక్కర్లేదు, అన్నిటికీ సపోర్ట్ మాది ఉంటుంది. ఓకేనా? కానీ చాలా కొత్తగా అనిపించింది కళ్యాణ్ గారు నాకైతే, ఇట్లా కూడా ఆలోచిస్తున్నారు, ఇంకా ఏం ఆలోచించారు, ఏ కారణం అన్నా లేకపోయిండు అంటే అతను మాట్లాడే పద్ధతిని బట్టి, అంటే పొడి పొడిగా మాట్లాడుతున్నాడు కదా, ఏ కారణం లేదేమో అని నాకు అనిపించింది. తను అట్లా ఫిక్స్ అయ్యాడు, తను అందులో ఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాడు. ఐ ఓపెనర్ వచ్చింది కాబట్టి ఇంకా కంటిన్యూ అయిపోతారు, ఏం ప్రాబ్లం ఉండదు మేడం వాళ్ళ మ్యారేజ్ కి. రైట్ అండి, థాంక్యూ సో మచ్ కళ్యాణ్ గారు, నమస్తే. కాళ్ళలో నొప్పి, నరాల వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెన్స్ లో అత్యాధునిక చికిత్స, ఏవిస్ వాస్కులర్ సెంటర్.